నా పేరు జయం బాషా అనంతపురం పార్లమెంట్ మైనారిటీ విభాగం జిల్లా అధికార ప్రతినిధిని ఇవాల ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎంత క్షోభం అనుభవిస్తుందంటే మంది ప్రజలు ఒక్కసారిగా అచ్చాలకు అయ్యారు ఏం జరుగుతా ఉంది దుర్మార్గతే అవినీతి అక్రమంతో ఎక్కడికక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిపై అక్రమంగా అరెస్ట్ చేయడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జీవించుకోలేకపోతున్నారు మొత్తం కోట్లాది మంది ప్రజల కళ్ళల్లో ఒక్కసారిగా కళ్ళు చెదర్చాయి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన అపార అనుభవ రాజకీయ అపార అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షతలో ఎంతో గొప్ప అనుభవం ఉన్నటువంటి నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల నమ్మకమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసులు పెట్టి ఆయన్ని జైలుకు తరలించడం ప్రజలందరూ జీర్ణించుకోలేకపోతున్నారు ఎంతటి దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పైశాచిక పాలన ఆయన్ను ఆ 73 ఏళ్ళు పైబడినటువంటి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిపై కక్షపూరితంగా ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకపోయినా ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా ఆయన్ను అక్రమంగా కేసులో పెట్టి ఆయన్ను జైలుకు తరలించడం చాలా బాధాకరం దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తూ ఉంటే వారి మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు ఎవరు ప్రశ్నిస్తారో వారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్లకు జైళ్ళకు తరలిస్తున్నారు అంటే ఎంత దుర్మార్గపు పాలన ఎంత రాక్షసత్వపైన పాలన ఇంతకంటే నిదర్శనం ఉందా రాక్షస పాలనకు ఇది ఖచ్చితంగా నా జగన్ మోహన్ రెడ్డి మీద ఈ పార్టీకే ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకతతో ఉండడమే కాదు ఏదైతే వీళ్ళు పాల్పడినటువంటి ఈ దుశ్చర్యకు ప్రజలందరూ జుగుప్స అసహించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతటి వ్యతిరేకత వచ్చిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు అయ్యా మీకు ఒకటే తెలియజేసుకుంటున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అభివృద్ధి పదంలో నడిపాడు ఎన్నో పరిశ్రమలు తెచ్చాడు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశాడు ఎన్నో కొత్త పరిశ్రమలు ఇవాళ చూస్తూ ఉన్నాం మనం కియా పరిశ్రమలు అయితేనేమి ఎన్నో రంగాలను వ్యవస్థలను ఆయన బాగుపర్చాడు చట్టాలను న్యాయస్థానాలంటే గౌరవప్రదంగా ఉండేటట్టు చేశాడు ప్రజలందరూ చట్టమన్న న్యాయమన్న ఎంతో నిబద్ధతతో గౌరవప్రదంగా ఉండేవారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎవరికి చట్టాలన్న భయం లేదు న్యాయస్థానాలన్న గౌరవం లేదు ఎక్కడికక్కడ అరాచక పాలన అయిపోయింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన నాటి నుండి దౌర్జన్యాలు దాడులు కూల్చివేతలు అక్రమ కేసులు వీటితోనే పరిపాలన కొనసాగిస్తున్నారు అయ్యా మీరు పెట్టినటువంటి అక్రమ కేసుకు ఆయన పెద్దాయన జైలుకు వెళ్తే ఇక్కడ మీరు పటాకులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారా ఇంతకంటే పైశాచిక పాలన ఎక్కడైనా ఉందా మీ పైశాచిక ఆనందాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారయ్యా సిగ్గుపడండి అంతటి పెద్దాయన్ను మీరు ఎక్కడ ఇంతవరకు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడా ఎటువంటి మచ్చ లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిపై
అక్రమంగా కేసు పెట్టి మీరు ఇవాల సంబరాలు చేసుకుంటున్నారే ప్రజలందరూ అసహించుకుంటున్నారు జుగుప్స కలుగుతాంది మీపైన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మీరు అక్రమ కేసులు మానండి చూసాం మనం గడిచిన రెండు రోజుల నుండి అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా మీరు నిరసన శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను చేపడుతూ ఉంటే వాటిని కూడా అడ్డు తగిలి నిరసన కార్యక్రమాలు చేయకూడదు అని భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాస్తూ మీరు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తారా ఇళ్ళపైన వచ్చి దాడులు చేస్తారా అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా మహిళలపైన దాడులు చేస్తారా నిన్న చూసాం మనం ఏం జరిగింది శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే అక్కడ మహిళలపైన దాడులు చేశారు చేతులు విరిగాయి కొంతమందికి తలలకు దెబ్బలు తగిలాయి ఇంతకంటే రాక్షస పాలన ఎక్కడన్నా ఉందా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా అవకాశం కల్పించకపోగా మీరు ఇంతటి దుర్మార్గమైన పాలన కొనసాగిస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ దురాగతాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు మా నాయకుడు మచ్చలేని చంద్రుడు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన బయటికి వస్తారు బెయిల్ పైన బయటికి వస్తారు ఏదైతే మీరు అన్యాయంగా అక్రమంగా ఆయనపై అక్రమ కేసు పెట్టి ఆయనను నిర్బంధించారో ఆయన మచ్చలేని చంద్రుడు ఆయన బయటికి వస్తారు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మీ పైన ఎంతటి వ్యతిరేకత ఉందో ఎంతటి జుగుప్స ఉందో ఎంతటి అసహ్యం కలిగిందో అడగండి పోయి ఎక్కడ వెళ్ళినా ఏ వాడలో వెళ్ళినా ఏ హోటళ్ళ దగ్గరైనా ఎవరినైనా అడగండి మీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో 73 ఏళ్ళు పైబడినటువంటి అటువంటి నాయకుడి పైన అక్రమంగా కేసు పెట్టడం ఎంత అన్యాయం అని చెప్పి ప్రజలందరూ గొంతు చించుకొని బయట చెప్తున్నారయ్యా సిగ్గులేదా శాంతియుతంగా నిరసనలు కూడా చేపట్టడానికి లేకోకుండా చేస్తారా ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేస్తారా అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారు శాంతియుతంగా ఆయన నిరసన కార్యక్రమం చేపడతారని చెప్పి వస్తూ ఉంటే ఆయన్ని కూడా గృహ నిర్బంధం చేస్తారా గడిచిన రెండు రోజుల నుండి ఆయన పోలీస్ స్టేషన్లోనే నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు పచ్చి నీళ్లు కూడా ముట్టుకోకుండా ఆయన పోలీస్ స్టేషన్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇంతటి దుర్మార్గమైన పాలన చేస్తూ ఇంతటి ఆకృత్యాలకు మీరు వడగడుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోలేరు ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చండి అయ్యా ఏదైతే మీరు గతంలో ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ తుంగలో తొక్కారు దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని పోరాట యోధుల్లా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు పెట్టిన ఇబ్బందులను గుర్తించి ఆయన మొత్తం పాదయాత్ర రూపంలో ఆయన కుమారుడు ఆయన రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ఉంటే మీరు దీన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఎక్కడికక్కడ వేలాది మంది లక్షలాది మంది వీరికి జనాదరణ వస్తోంది నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నారు ప్రజలందరూ మళ్ళీ నారా చంద్రబాబు నాయుడుని నమ్మారు ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారే ఆంధ్ర రాష్ట్ర ప్రజల నమ్మకమైన నాయకుడు అని చెప్పి తెలిసిపోయింది కాబట్టి ఎలాగైనా ఈ తండ్రి కొడుకులను నిలువరించాలి వీరు తిరుగుతున్నటువంటి ఈ పాదయాత్ర నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర అయితేనేమి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి ప్రసంగాలనైతేనేమి వీటన్నిటినీ ఆపాలి ఎలాగైనా వీటిని ఆపకపోతే మాకు ఇంకా ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వస్తుంది అని చెప్పి ఇలా అక్రమ కేసులు పెడతారా అయ్యా ఎప్పుడో మీరు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు ఇవాళ మీరు చేసిన పనికి మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అసహించుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మా అధినేత ఖచ్చితంగా ఆయన మళ్ళీ బయటకు వస్తారు బెయిల్ మీద బయటకు వస్తారు మీ దురాగతాలను ఎండగట్టడానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు మీరు ఎటువంటి అక్రమ కేసులు పెట్టినా
ఏం చేసినా దాదాపు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులను మీరు అడ్డుకోలేరు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎటువంటి దుర్మార్గాలు దురాగతాలు మాపై చేయాలని చూసినా కూడా మేము భయపడము జంకము. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండదండగా ఎప్పుడూ ఉంటారు, నిలుస్తారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఆయన పనిచేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరేదైతే ఇవాళ చేసినటువంటి ఈ దురాగతాలకు ఈ దుశ్చర్యలకు మీ రాక్షస పాలనకు మీ పైశాచిక పాలనకు అంతమందే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర